ఉన్నాయి తప్ప ఎండకు మీరు భయపడడం లేదు. ఈరోజు మూడు పార్టీలు కలిసి ధర్మవరంలో మీటింగ్ పెట్టి ధర్మవరం దద్దరించింది. ఇప్పుడే అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో రాబోయేది ఎన్డీఏ, కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ. ఎవరికైనా అనుమానం ఉందా? తమ్ముల్లో అడుగుతున్నా, గట్టిగా తప్పట్లుకుంటే అభినందించండి. అదే మాదిరిగా మన రాష్ట్రంలో జరిగేది ధర్మ పోరాటం. ధర్మాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు సిద్ధమా? మీరు అందుకని ఈరోజు మీ ముందరకు వచ్చినప్పుడు అమిత్ షా గారు చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, ఎందుకు మూడు పార్టీలు కలిశాయని చాలా మంది అడిగే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమిత్ షా గారు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, దుర్మార్గుడి ఇంటికి పంపించాలి, అదే మా కూటమి ధ్యేయమని చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ దుర్మార్గుడు ఒకసారి మీరు చూస్తే మన అమరావతిని నాశనం చేశారా లేదా? తమ్ముళ్ళు అడుగుతున్నా. మూడు రాజధానులు ముచ్చట పెట్టి మూడు ముక్కలు ఆటాడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? మన రాజధాని అమరావతి 4వ తారీఖున మీరు ఓటేసిన తర్వాత అటు కేంద్ర సహకారంతో మళ్లీ అమరావతిని భారతదేశంలో నెంబర్1 రాజధానిగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం, అది తెలంగాణలో ఉంది, అనుభవం ఉంది. మళ్లీ హామీ ఇస్తున్నా మీ అందరికీ, తప్పకుండా అమరావతిని ప్రపంచ పటంలో పెట్టే బాధ్యత ఎన్డీఏది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండూ కలిసి డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. రెండో విషయం మీరు చూశారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నా ఈ యొక్క సైకో జగన్ ని ఏ ముఖం పెట్టుకొని తిరుగుతామని అడుగుతున్నా. అంటే మన ఆశల్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా తమ్ముల్ని, నేను అడుగుతున్నా ఆడబిడ్డల్ని, ఈరోజు మీరు ఆలోచించండి, 10 ఏళ్ల తర్వాత మీ రాజధాని ఏదంటే రాజధాని పేరు చెప్పలేని దౌర్భాగ్య స్థితికి మనం వచ్చేసాం. అందుకే ఈరోజు మనందరం కూడా ఆలోచించుకుని మళ్లీ అమరావతి నిర్మాణం కోసం ఎన్డీఏ కోటేమని ఇక్కడ నిలబడిన అభ్యర్థులు ఒక పక్క సత్యకుమార్, ఇంకో పక్క పార్థ సారథి. ఆ విషయం కూడా నేను లాస్ట్ లో మీద మాట్లాడతాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో పోలవరం మీద ఒక నిర్దిష్టమైన హామీ చెప్పారు. మొన్ననే ప్రధానమంత్రి గారు మీడియా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము పోలవరాన్ని కట్టుబడి ఉన్నాం, పోలవరాన్ని పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు అవినీతికి పాల్పడి పోలవరం డిలే అయింది, మళ్లీ దీన్ని పూర్తి చేసే బాధ్యత మాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. తమను ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మళ్లీ పోలవరం పూర్తయి, అందరి నివా పూర్తి చేసి ప్రతి ఎకరాకు ఈ అనంతపురంలో నీళ్లిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి, ఆ రోజు అమర మన అంద్రి నేవా పూర్తి చేశాం, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే కియా మోటార్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే గాని నీళ్లు కానీ వచ్చుంటే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే, ప్రతి ప్రాంతానికి నీళ్లు ఇస్తే పోతే అనంతపురం జిల్లా బ్రహ్మాండంగా ముందుకెళ్లేది. అలాంటి ప్రాజెక్ట్ ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా రాయలసీమను మేమడిగాం, సమాధానం చెప్పలేదు. ఈరోజు బాధ్యత కలిగినటువంటి దేశంలోనే హోంశాఖ మంత్రులు ఒక మాట అడిగారు, రాయలసీమకు ఏం చేశారో అన్యాయం చేశారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు నేను అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్ కుందని అడుగుతున్నా. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? తమలోని అడుగుతున్నా, ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు ఒక రూపాయి ఖర్చు పెట్టారా? మీ ఊర్లో అనంతపురంలో పెట్టారా అని అడుగుతున్నా. కొద్దిగా వాల్యూమ్ పెంచాలి, కొద్దిగా వాల్యూమ్ పెంచు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రాయలసీమకు అతి కీలకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టుని పూర్తిగా అంజనం చేసి ఆటకెక్కించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మీరు చూస్తే పోలవరం పూర్తి చేస్తాం, నదుల అనుసంధానం చేస్తాం, గోదావరి నుంచి మిగులు జలాల్ని చివరి భూముల వరకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మోడీ గ్యారంటీ కింద ఏమేమి ఇస్తున్నామో చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. అదే సమయంలో మనం కూడా ప్రజా గణం కింద ప్రజా మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ సిక్స్ ఇచ్చాం. ఈ రెండు కలుపుకుంటే ఈ రాష్ట్రానికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒక మాట చెప్పాను, ఏ విధంగా భవిష్యత్తులో అనుసంధానం చేస్తామో ఒక్క ఉదాహరణ మహిళలు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడో డాక్టరా సంఘాలు పెట్టాం, ఈరోజు ఆ డాక్టరా సంఘాలని నరేంద్ర మోడీ గారు 3 కోట్ల మందిని లక్షాధికారులు చేసి ఎన్నికల మేనిఫెస్టో ఆయన మోడీ గ్యారంటీ కింద ఇచ్చారు. మన దగ్గర ఎక్కువ మంది మహిళల్ని లక్షాధికారులు చేసుకునే అవకాశం ఉంది. రెండోది ఎప్పటి నుంచే పోరాడుతున్నాం, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ రావాలని ఆ కళ ఈరోజు సాఫల్యం అవుతా ఉంది. ఈ రెండే కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మనం క్లియర్ గా మహాశక్తి కింద ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు నెలకు, అంటే సంవత్సరానికి 18,000, 5 నెలల్లో 90,000 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం. ఇంట్లో ముగ్గురుంటే 2,70,000 వాళ్ళ ఇంటికి చేరే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క తండ్రికి 100 కింద ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అందరి పిల్లల్ని చదివించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కోటలు తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మూడోది చూస్తే దీపం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 3 గ్యాస్ సిలిండర్ల వల్ల పేదవాళ్ళందరూ మళ్ళా గ్యాస్ వాడుకునే పరిస్థితికి వస్తారు. ఇవే కాకుండా ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇచ్చే ఎన్నికల మేనిఫెస్టో వల్ల మహిళలకు ఎనలేని ప్రయోజనం వస్తుంది.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే, కేంద్ర సహకారం తీసుకుంటే మన మహిళలకు కానీ సమాజానికి కానీ చాలా మంచి జరిగే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రెండవది గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కేంద్రం యువత కోసం పనిచేస్తా ఉంది. ఇక్కడ పెట్టుబడులు తరివేశారు, ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు, డిఎస్సి పెట్టలేదు. అందుకే యువ గణం కింద ఒక హామీ ఇచ్చారు, తెలుగుదేశం వస్తాని, కూటమి వస్తాని, మొదటి సంతకం మెగా డిఎస్సీకే పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దీనివల్ల నిర్వీర్యమైనటువంటి యువత, వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అవుతుంది. అదే మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరీక్షలు పెడతాం. ఇవి కాకుండా పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తే ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల మన యువత వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోయే పని లేకుండా ఇక్కడనే పనిచేసుకునే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే కేంద్రం 6000 రూపాయలు రైతుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఒక ప్రణాళిక పెట్టారు, గిట్టుబాటు ధర ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర వచ్చిందని అడుగుతున్నా, ఎక్కడా రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. వాళ్ళు 6000 ఇస్తే ఈయన 12500 హామీ ఇచ్చి, ఇచ్చింది 7500 ఇచ్చి, ఎక్కడికక్కడ కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఈయన అకౌంట్లో పెట్టుకుని రైతుల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను ఇప్పుడు ఒక నిర్దిష్టమైన హామీ ఇస్తున్నాం, కేంద్రం ఇచ్చే డబ్బులు, రాష్ట్రం ఇచ్చే డబ్బులు మీరు చూస్తే ప్రతి రైతుకు మినిమం 25000 రూపాయల కంటే పైన మీ అకౌంట్లకు వస్తాయి. అది చేసే బాధ్యత మాది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇంకో పక్క కేంద్రం ఇచ్చిన 6000, రాష్ట్రం 20000 రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చి మీ రుణం తీర్చుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నారు. ఇదే కాకుండా రైతును రాజుగా చేసే బాధ్యత మాది. మళ్ళా బిందు సేద్యం తీసుకొస్తాం, తుంపర్ల సేద్యం తీసుకొస్తాం, 90% సబ్సిడీతో అనంతపూర్ని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే పెన్షన్, మీరు ఒక్క వృద్ధులు కాని వికలాంగులు కాని అందరూ ఆలోచించుకోవాలి. మొట్టమొదటిసారిగా పింఛన్ పెట్టింది గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత 2014లో 200 పెంచండి 2000 చేసిన పార్టీ తెలుగుదేశం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను చెప్పాను 3000 రూపాయలు పెంచండి, 4000 రూపాయలు చేస్తామని, అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని. జూన్ లో అధికారానికి వస్తే జూలై మొదల తారీఖులో పాత బకాయిలు కలిపి ప్రతి ఒక్కరికి 7000 రూపాయలు పెంచడం వస్తుంది. వికలాంగులకి, దివ్యాంగులకి 4000 నుంచి 6000 చేస్తున్నాం. అంటే 6000 ఆ నెలలో వస్తే, బకాయిలు కలిపి 6000 వస్తే 12000 రూపాయలు ఒక నెలలో దివ్యాంగులకు వస్తుంది. ఇది పేదవాళ్ళ పైన మాకుండే కమిట్మెంట్. ఎవరైతే కొంతమంది చేతులు లేకుండా కాళ్ళు లేకుండా
అవస్థపడుతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి 15,000 రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చే ఏర్పాట్లు నేను చేస్తామని కూడా మీకు అందరికీ ఆనందిస్తున్నా. నేను అడుగుతున్నా ఈరోజు ఎవరైతే సైకో జగన్ ఉన్నాడో ఏమైనా పెంచాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, పెంచే ఆలోచన చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, పెంచుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ శవ రాజకీయాలు చేస్తున్నాడు. పండు కాకుండాంటి వృద్ధుణ్ణి పొట్టన పెట్టుకుంటున్నాడు. పోయిన నెల మీరు చూశారు పెన్షన్లు ఇవ్వాల్సింది ఇంటి దగ్గర 20,50,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు అనుకుంటే 40 మందికి 2 రోజుల్లో పింఛన్ ఇచ్చే అవకాశం ఉంది. పింఛన్ ఇవ్వకుండా సచివాలయం రప్పించి తిప్పి తిప్పి 33 మందిని చంపేశారు. మేము ఆరో చెప్పాం ఇది ప్రభుత్వ హత్య. చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయమని డిమాండ్ చేశాం, ఇంకా ఇవ్వాల. ఈ ప్రభుత్వం పైన కేసులు కూడా పెట్టాలి. మళ్ళీ ఈ నెలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఆ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి, ఎవరికి ఇబ్బంది లేకుండా పెన్షన్లు ఇమ్మంటే మళ్ళీ బ్యాంకుల్లో పెన్షన్లు అన్ని వేసే పరిస్థితికి వచ్చారు. వృద్ధులు బ్యాంకు పోగలుగుతారా? ఆధార్ అకౌంట్లు ఉన్నాయా? ప్యాన్ అకౌంట్ ఉందా? ప్యాన్ నెంబర్ తీసుకెళ్లాలా? అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి మనం చూస్తే అంతమంది సచివాలయాన్ని పిలిపించి 33 మంది చెప్పేసి ఈరోజు బ్యాంకులు చుట్టూరు తిప్పుతూ చాలా మంది చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా శవ రాజకీయాలు చేసే ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది న్యాయవాణి మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డారు ఓటుకు వచ్చాడు. 2019లో గొడ్డలి వేటుతో బాబాయిని చంపేసి మన మీద పెట్టాలని ప్రయత్నం చేశాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఊకిళ్ళ బాబాయి తమ్ముళ్ళు అని అడుగుతున్నా, ఎవరు చంపారని అడుగుతున్నా. ఇప్పుడు తిరిగి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏ బిడ్డ అయితే సునీత తండ్రిని ఎవరమైనా చేశారో ఎస్టాబ్లిష్ చేయాలని పోరాడుతా ఉంటే ఆవిడ మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. పోయిన ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడాడు. రాయి కనపడదు, దెబ్బ మాత్రం తగులుతుంది. ఇది ఎక్కడ నాటకాలు నాకు తెలియదు. ఇప్పుడు కొత్త నాటకం మళ్ళీ ఆలోచిస్తున్నాడు, ఎవరినో ఒకరిని చంపేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నాడు. మీరు అందుకని ఈ వారంలో చాలా ముఖ్యం, ఈ వారంలో అతనికి అర్థమైపోయింది, ఓడిపోతాను నిర్ణయించుకున్నాడు. సర్వేలన్నీ ఏకపక్షంగా వస్తున్నాయి, గెలిసేది ఎన్డీఏ, క్లియర్ గా వేరుంది. ఈ రాష్ట్రానికి పట్టిన సరి మే 13వ తారీఖున విరగడైపోతుంది తమ్ముళ్ళు, మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే ఈరోజు మనం చూస్తున్నాం క్లాస్ వార్ అంటారు. నేను అడుగుతున్నా క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే సంపదంతా నువ్వేదో చేశావు, ఇక్కడ ఉండే మీరందరూ ఉన్నారు. ఇప్పుడే అమిత్ షా గారు చెప్పారు బిగ్గెస్ట్ స్కామ్ లిక్కర్ స్కామ్, ఒకప్పుడు 60 రూపాయల కోట్ల బాటలు. తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత కోట్ల బాటలు? 200 అవునా కాదా?
₹140 ఎవరికి పోతుంది? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఎక్కడ ఉన్నాయా? తెలంగాణలో ఉండే బ్రాండ్ ఎక్కడ ఉందా? ఇక్కడ జే బ్రాండ్ ఉంది, జగ్గుబాయ్ బ్రాండ్ ఎక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, కడాయి షాపుల్లో కూడా ఆయన మనుషులే. ఏ తమ్ముళ్ళు ఏ షాప్ లో అయినా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా? బజార్ లో మారుమూల చాయ్ వాళ్ళ టీ కొట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బునే పే చేయాలి. దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి కొంపకి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరికీ, ఇసుక వస్తా ఉందా తమ్మల్లోనే మొదలవుతున్నా? తెలుగుదేశం ఉన్నప్పుడు ₹1000 ఒక ట్రాక్టర్కి వచ్చిందా లేదా అని అడుగుతున్నా? ఈరోజు ₹5000 అయిపోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, దోచుకున్నాడు దాచుకున్నాడు, భవిష్యత్తులో మీకు ఇచ్చే హామీ, ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మే 13 తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను. భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు. ఇక్కడే లేపాక్షి ఉంది, లేపాక్షిని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా? ఇడుపుల పాయలో పువ్వులు కొట్టేశారా లేదా? నేను ఒకటే అడుగుతున్నా ఈ ధర్మవరంలో తమ్ముళ్ళు, ఒక విషయం మీరు చెప్పండి, భూమి మీద జగంద, భూమి పైన హక్కు మీద జగంద, మీదైతే మీ యొక్క పట్టాదారు పాస్ వస్తక మీద జగన్ ఫోటో ఏంటి? వాళ్ళ నాన్న ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా? వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా? లేవంటే వాళ్ళ అమ్మమ్మ ఊరిచ్చాడా? లేకపోతే వాళ్ళ అమ్మమ్మ ఊరిచ్చాడా? అంటే లెక్కలేరితనం. నీ ఫోటో మేము చూడాలి. ఒక సైకు గొడ్డలేస్తే కూడా బాగుంటుంది, గొడ్డలు పట్టుకోండి రా, ఆ ఫోటో చూసి భయపడతాం. ఆ రోజులు అయిపోయినాయి. ఏం తమ్ముళ్ళో పిరికితనం ఉందా మీకు? భయం ఉందా మీకు? ఎంతంటే అరాచకం అంటే, నేను 45 సంవత్సరాలు ఎప్పుడు చూడలా, ఇప్పుడు మీ వ్యక్తిగత భూమి పైన టెండర్ పెట్టారు, కొత్త చట్టం తీసుకొచ్చారు. నిన్న మొన్న మీరు చూశారు మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట, అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట. మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి. అంటే టెన్వన్ లేదు, అడంగల్ లేదు, పట్టవారు పాల్సమస్తుగా లేదు, మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట. ఆ జిరాక్స్ కాపీ ముద్దు చూసుకోవడానికి మనకు వస్తుందా తమ్ముళ్ళు అడుగుతున్నా? అంటే మనలందరినీ బానిసలు అనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో గోబర్ గురి. మనం కొట్టలేదని కొడతామని చెప్పే మాటలు నమ్ముతామని అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి మోసం చేసి కడాల మన ఆస్తులకే టెండర్ పెట్టే ధైర్యం వచ్చిందంటే కబద్దార్ జగన్, నీ సైకో నేచర్ని ఎండగడతాం, చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చేయలేక కార్మికులు ఉన్నారు. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం, 5 ఏళ్లలో 150,000 కోట్లు ఖర్చు పెడతాం, ఆదరణకు 5,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం, స్వయం ఉపాధికి 10,000 కోట్లు ఖర్చు పెడతాం. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట వెలుగుబడిన వర్గాలు. ధర్మవరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆరాధించారు, అభిమానించారు. ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, మిగిలిన బీసీలు కూడా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, చేనేత పరిశ్రమని ప్రోత్సహించడానికి మీరు జీఎస్టీ కడితే తిరిగి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇది కాకుండా చేనేత కార్మికులకి సంవత్సరానికి 24,000 మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ కి 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ఇదే కాకుండా ఈరోజు నాయి బ్రాహ్మణులు ఉన్నారు, దేవాలయాల్లో ఆదాయం బాగుండే దేవాలయాల్లో కనీస వేతనం 25,000 రూపాయలు ఇప్పిస్తాం. అదే మరి షాపులకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. బీసీల భద్రత కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. ఎస్ఎల్లో మాలా మాదిగా ఏబిసిడి కేటగిరైజేషన్ తీసుకొస్తాం, జిల్లాల వారిగా తీసుకొస్తాం, మాదికి కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను ఎందుకు ఆనిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి మీకందరికీ పరిచయస్తుడే, ఎప్పటి నుంచో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ మనం పార్లమెంట్ కు పెట్టాం. ఇంకో పక్క సత్యకుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ సమర్థవంతుడు. ఇప్పుడే అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, నా వ్యక్తిగత మనిషి ఆశీర్వదించండి, మీకేం కావాలో చేస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. అటు కేంద్ర సహకారం ఇటు మా సహకారం కూడా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధర్మవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చే తొమ్మిది ధర్మవరంలో కేతి రెడ్డి, గుడ్ మార్నింగ్ రెడ్డి, ఏం చెప్పాలి, గుడ్ నైట్ చెప్పాలి. శాశ్వతంగా గుడ్ నైట్ చెప్పాలి. గుర్రం మీద స్వారీ చేస్తాడు, నాటకాలు ఆడతాడు, పనుల కోసం వచ్చామంటాడు, భూములన్నీ సర్వే చేస్తాడు, నెక్స్ట్ డే ఆ భూములన్నీ కొట్టేస్తాడు. అవునా కాదా? ఇలాంటి వాడు ఎమ్మెల్యే కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్రగొట్టని మింగేసిన అవునా కొండ ఈ కేతిరెడ్డి అవునా కాదా? ఇవన్నీ కూడా లోకేష్ వచ్చినప్పుడు యువగలలో ఎక్స్పోజ్ చేస్తే ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నాడు. గుప్త నిధుల కోసం అమ్మవారి ఆలయాన్ని కూడా పడగొట్టిన దుర్మార్గుడు ఈ కేతిరెడ్డి. సోలార్ కంపెనీ దగ్గర మామూలు వసూలు చేసిన వ్యక్తి. ఇంకో పక్క ఉప్పలపాడు రీచ్ నుండి రోజు 100,000 విరోధించే ఇసుకని బెంగళూరు తరలించే దుర్మార్గుడు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, ఇక్కడ పరిటాల శ్రీరామ్.
కోసం పనిచేస్తున్నాడు. పొత్తులో దమ్మంగా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ వచ్చినప్పుడు త్యాగం చేసిన వ్యక్తి పరిటాల శ్రీరామ్. తప్పకుండా పరిటాల శ్రీరాముని గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తగిన గుర్తింపు ఇస్తాం, రాజకీయంగా పైకి తీసుకొస్తాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, శ్రీరామ్ ఏ విధంగా చేయాలనేది నా బాధ్యత, అది నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో శ్రీరాముని అభిమానించే మీరు, పార్టీని అభిమానించే మీరు వేయవలసిన ఓటు అసెంబ్లీకి సత్యకుమార్ యాదవ్ కోటేయాలి, కమలం పూపై ఓటేయాలి. సత్యకుమార్ యాదవ్ గెలుపు మనందరి గెలుపు. ఇది మూడు పార్టీల విజయం. ఏం తమ్ముడు సిద్ధమాని మనం అడుగుతున్నా. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చేనేత మౌలిక వసతులతో కూడినటువంటి కామన్ వర్కింగ్ షెడ్లు కావాలన్నారు, ఏర్పాటు చేస్తాం. టిక్కు ఇల్లు కట్టాం. ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు 4 కోట్ల ఇల్లు కడతామని చెప్పి హామీ ఇచ్చారు. తప్పకుండా ఇవన్నీ వస్తాయి. ఇమ్మీడియట్ గా టిక్కో ఇళ్లన్నీ పూర్తి చేసి ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దిల్లీలో బండ ప్రాజెక్ట్ ని నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి, చెల్లిస్తాం. చిత్రావతి నదికి అనుకుని ఉన్న పొలాల్లో ఆక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి, అవన్నీ అరికడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు ఒక బ్రహ్మాండమైన మీటింగ్, ఒక చరిత్రాత్మకమైన మీటింగ్. ఎందుకంటే అమిత్ షా గారు ఇక్కడ రావడం పొత్తుల్లో ధర్మంగా ప్రచారం చేయడమే కాకుండా రాష్ట్రానికి ఏం చేయబోతున్నారో చాలా స్పష్టత ఇచ్చిన వ్యక్తి అమిత్ షా గారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజులన్నీ మంచి రోజులే, మంచి శకునాలే. గెలుపు మనది, ఎన్డీఏదే గెలుపు. ఇంకా మనం చేయాల్సింది స్వేరింగ్ ఇన్ సెరమనీకి ముహూర్తం పెట్టుకోవడమే. అంత నమ్మకంతో ఉన్నా అవునా కాదా, అంత అవసరం కూడా అవునా కాదా, సిద్ధంగా ఉండండి. 10 రోజులు ఏమారొద్దండి. ఇతను మామూలు వ్యక్తి కాదు, మారీచుడు, మాయ వేషాల్లో వస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు, కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. రేపు ఎన్నుండో ఏం చేస్తారో కూడా నేను కూడా ఊహించలేకపోతున్నా. అందుకే మీరు చూస్తే గులకరాయి వేశారు, వేశారా వేయలేదు గాడెళ్ళ కరెంట్ ఆఫ్ అవుతుంది, గులకరాయి తగులుతుంది, 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ వస్తాయి. నేను ఊపిచ్చాను ఇది హత్యా ప్రయత్నం అని. మీకు అర్థమైందా తమ్ముళ్ళు? నాటకాలు రాయడు, ఎన్ని నాటకాలు ఆడాలని నాటకాలు ఆడాడు. నేను ఆ రోజు ఇమ్మీడియట్ గా చెప్పాను, పుయ్యి పుయ్యి గులకరాయితో హత్యాప్రయత్నం చేస్తామని అడుగుతున్నా మిమ్మల్ని. కోడి కత్తితో హత్యాప్రయత్నం జరుగుతున్నా అని అడుగుతున్నా. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతాడో, రేపు ఏం చేస్తాడో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్తుంది. ఒకప్పుడు చెప్పుకునేవారు ఈయన కోపం వస్తే ఇంట్లో టీవీలు పగిలిపోయేటివని, ఇప్పుడు ఆయన కోపం వస్తే ఏం జరుగుతుందో తెలియదు నాకు, అది మీరు గెస్ చేయడమే. అందుకే ఇలాంటి మానసిక స్థితి బాగా లేని వ్యక్తి రాష్ట్రాన్ని నడిపిస్తే ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకే మనందరూ ఆలోచించుకోవాలి, మళ్ళీ మనందరి భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం.
మన పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ పార్థసారథి గారికి సైకిలు గుర్తుకేసి పార్లమెంట్ పంపించండి. సత్యకుమార్ గారికి కమలం పువ్వు పైన ఓటేసి అసెంబ్లీ పంపించండి. వారిద్దరికి కూడా అటు నరేంద్ర మోడీ గారి మద్దతు, ఇటు నా మద్దతు, మూడోది పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు రాలేకపోయారు, కానీ సమయం కూడా తక్కువ ఉంది, అందరం కూడా అన్ని మీటింగ్లు రాలేము. ఇద్దరం కలిసి చాలా మీటింగ్లు చేశాం, రేపు ఏళ్ళు మళ్లీ చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఒకటే, ఈ రాష్ట్రంలో వైసీపీ ఇంటికి పంపించాలి, వైసీపీ విముక్త రాష్ట్రంగా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, బీజేపీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనిచేయండి. భేషాలు పోకుండా వారం రోజులు మీరు గట్టిగా పనిచేస్తే గెలుపు మంది తప్పకుండా. మీ అందరినీ ఆదరించే బాధ్యత, గౌరవించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.